గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం జగన్ సమీక్ష. ఉగాది నాటికి 25 లక్షల మందికి లబ్ధి. ఈ సాయంత్రం గవర్నర్తో చంద్రబాబు భేటీ. వైసీపీ సభ్యులపై ఫిర్యాదు చేసే అవకాశం. చంద్రబాబు యనమల టార్గెట్గా విజయసాయిరెడ్డి ట్వీట్. మండలి ప్రతిష్టను మంటగలిపారని ఆగ్రహం. జగన్ తిక్క చేష్టలతో ఏపీకి అప్రతిష్ట. 8 నెలలుగా నిరంకుశ పాలన సాగుతుందన్న చంద్రబాబు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్నో కుట్రలు. జగన్ ఎంత దిగజారిపోతారనుకోలేదన్న నారా లోకేష్. జగన్ తలకిందులుగా తపస్సు చేసిన మండలి రద్దు కాదు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారన్న దేవినేని ఉమ. ఏపీ ప్రభుత్వం నిధులను సక్రమంగా ఖర్చు చేయాలి. విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నారన్న పలంరాజు. విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న అమర్నాథ్. పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్కు లేవు. హిట్లర్, నెపోలియన్ వారసుడిగా మిగిలిపోతారన్న వరలరామయ్య. అసెంబ్లీలో రాజధాని తీర్మానం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో జగన్ సమస్యలు సృష్టిస్తున్నారన్న సిపిఐ రామకృష్ణ. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు 38వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. మందకొడిగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్. ఓటేసేందుకు తరలివస్తున్న ప్రజలు. దావోస్లో మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం. ప్రత్యేక బ్యాడ్జి అందించిన ఎకనామిక్ ఫోరం. సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రేపు ఎంఐఎం ర్యాలీ. పోలీసుల అనుమతిపై బీజేపీ ఆగ్రహం. హరీఫా కేసులో వెలుగులోకి నిజాలు. మృతదేహంపై 11 చోట్ల గాయాలు. అమీన్పూర్ బాలిక అత్యాచారం కేసులో ట్వీట్. ఎలాంటి అఘాయిత్యం జరగలేదన్న జిల్లా ఎస్పీ. దేశాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న ప్రధాని. సాహస బాలుడు అవార్డు గ్రహీతలకు మోదీ పిలుపు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ. నేటితో ముగుస్తున్న గడువు. బీహెచ్పీ మార్చ్ అనంతరం హింస. రాంచీలో 144 సెక్షన్ అమలు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు. జమ్మూకాశ్మీర్ పూంజ్ సెక్టర్లో పాక్ కాల్పులు. తిప్పుకొట్టిన భారత సైన్యం. చైనాను వణికిస్తున్న కరోనా వైరస్. 25కు చేరిన మృతుల సంఖ్య. కరోనా వైరస్పై అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు. చైనా నుంచి వచ్చే ప్యాసింజర్లకు వైద్య పరీక్షలు. ఇరాక్లో వైమానిక దాడులు. తమకు సంబంధం లేదన్న అమెరికా దళాలు. తొలి T20లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు.
For more updates, please subscribe 99 TV Telugu.